తెలంగాణ ఉద్యమానికి పాటే బలమన్నారు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి. మనిషి జీవితంలో ప్రతి సందర్భం పాటతోనే ముడిపడి ఉందన్నారు తెలంగాణ ఎడ్యుకేషన్ విభాగం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్. ఉస్మానియా తెలుగు శాఖ వందేళ్ల ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉస్మానియా తెలుగు శాఖ వంద వసంతాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిజాం కాలేజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్ తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పాట సమగ్ర సమాలోచనపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు జరుగుతోంది. సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వక్తలు తెలంగాణ పాట గొప్పతనాన్ని తెలియజేశారు. మనిషి జీవితంలో ప్రతి సందర్భం పాటతో ముడిపడి ఉందన్నారు ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్. తెలంగాణ పాట సమగ్ర సమాలోచనపై ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణుడికి కవచ కుండలాలు సహజంగా పుట్టినట్టే తెలంగాణలో పుట్టుకతోనే పాట రావడం సహజమన్నారు. పాట లేని ప్రపంచం ఏడారితో సమానమన్నారు దేశపతి శ్రీనివాస్. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టిండు అన్నది ఎంత నిజమో, తెలంగాణ అనేవాడు పాట అనే కవచ కుండలాలతో పుట్టిండు. మనం పుట్టంగానే పాట అనే ఒక కవచం ఉందన్నమాట, దాంతో పుట్టిండు. పుట్టిన పాడుతున్నాం. మన దగ్గర పంట కాలువలు వాడకపోవచ్చు కానీ పాట కాలువలు మాత్రం ఎప్పటికి పాడతాయి. పంట కాలువలు వాడు గోదావరి నీళ్ళు ఇవ్వకనో కృష్ణ నీళ్ళు ఇవ్వకనో పారకపోవచ్చు, కానీ పాట కాలువలు మాత్రం ఎప్పుడు పాడుతూనే ఉన్నాయి. ప్రతి గొంతు పాడుతుంది. ఆ గొంతు ముడివింపితే చాలన్నమాట, ఒక అద్భుతమైన పాట పొంగుకొస్తుంటది. తెలంగాణ ఉద్యమానికి పాటే బలమన్నారు సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ ఉద్యమం దశ నుంచి రాష్ట్రాన్ని సాధించుకునే వరకు తాను ఉన్నానన్నారు. తెలంగాణ పాటలే ఆంధ్రుల ఉద్యమాన్ని బలహీనపరిచాయన్నారు. అలనాటి తెలంగాణ పాటకు 2 రోజుల సదస్సు సరిపోదన్నారు నందిని సిద్ధారెడ్డి. మనిషి నుంచి పాటను ఎట్లా విడదీయలేమో, తెలంగాణ సమాజం నుంచి కూడా పాటను విడదీయలేనటువంటి ఒక గాఢమైనటువంటి సంబంధం ఉంది మీ అందరికీ తెలుసు. మన అందరికి తెలిసిందే, ఇక్కడ ఉద్యమం జరిగింది, అక్కడ ఉద్యమం జరిగింది. తెలంగాణలో ఉద్యమానికి బలమేది అంటే పాటనే. సమైక్యాంధ్ర ఉద్యమానికి బలహీనత ఏది అంటే కూడా పాటనే. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నప్పుడు, 1-2 నెలల్లో జరుగుతున్నప్పుడు ఒక ఆయన మైకు ముందట పెట్టి వాళ్ళు ఊ అంటే ఆ అంటే పాట పాడుతున్నారు, అయిన దానికి కాందానికి పాట పాడుతున్నారు, పాటలతో సమాధానం చెప్తున్నారు అని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ స్కాలర్ ముందట, మీరు సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర అంటున్నారు కదా ఒక పాట పాడమని అడిగితే, ఆ నటీని చూసి ఏం పాడాలనో తెలియక, అంత పెద్ద సమైక్యాంధ్ర ఉద్యమం అని వాళ్ళు అనుకుంటున్నారు కదా, పెద్ద అనే మాట ఎందుకు వాడినంటే మన ప్రాంతం కంటే ఎక్కువ జిల్లాలు ఆ ప్రాంతంలో ఉండే విశాల ప్రాంతం ఆ ఉద్యమం చేసింది. 2 రోజుల పాటు జరిగే తెలంగాణ పాట సమగ్ర సమాలోచన సదస్సులో 1 రోజు కవులు, గాయకులు, పండితులు, సాహితీవేత్తలు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.